అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం కౌడంగు మన ఆవు పేడ ఉంటుంది కదా, అంటే పచ్చి పేడ కాకుండా మనం డ్రై అయినటువంటి ఒక 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ మనకి ఎక్కువ డ్రై అయిపోయినటువంటి కౌడంగు మనకి పిడకలతో మనం ఫర్టిలైజర్ కూడా మొక్కలకు కావాల్సిన పోషకాలు అందులో మనకి దొరుకుతాయండి. ఇప్పుడు మనం ఆ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియోలో చూపించబోతున్నాను. మనం కౌడంగు ఉందిగా, కౌడంగు అంటే ఇది 6 మంత్స్ 8 మంత్స్ ఇది పాతది, ఎండిపోయినటువంటి కౌడంగు అండి. ఈ కౌడంగు నేను పల్లెటూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే మన కౌడంగుని కౌడంగు ద్వారా మనము ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చెప్తున్నాను. మీరు ఇటువంటి కంటైనర్లో వాటర్ తీసుకొని, ఇప్పుడు కనిపిస్తుందా, వాటర్ ఇలా ఉంచుకోండి. ఇటువంటిది మీకు ఎంత మొక్కలను బట్టి క్వాంటిటీని బట్టి మీరు ఈ కౌడంగ్స్ తీసుకోండి. ఇందులో వేసేసాను ఫ్రెండ్స్, ఇందులో వేసేసి మీరు దీన్ని ఒక 3 డేస్ 4 డేస్ ఇలాగే ఇందులోనే ఉంచండి. ఉంచేసిన తర్వాత మనం 3 డేస్ 4 డేస్కి ఇందు కౌడంగులో ఉన్నటువంటి అది కూడా చూపిస్తాను, ఫర్టిలైజర్ ఏ విధంగా తయారైందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలు వాటర్ అండి. మనకి 3 డేస్ 4 డేస్కి ఇందులో ఉన్నటువంటి మొక్కలకు కావాల్సిన పోషకాలు వాటర్లోకి రావడం జరుగుతుంది. ఆ వాటర్ని నేను అవి ఏ విధంగా అయినాయి 4 డేస్ తర్వాత మీకు చూపించి అది మొక్కలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలని చెప్పేసి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చెప్పాను కదండి మీకు మనం పిడకల ద్వారా ఏ విధంగా ఫర్టిలైజర్ అనేది మనకి తయారు చేసుకోవాలను అది మీకు చూపించాను. ఇప్పుడు దాదాపుగా 2 డేస్ కానీ, మ్యాక్సిమం 24 అవర్స్ లేదంటే 2 డేస్ కానీ 3 డేస్ కానీ, మీకు ఎక్కువ రోజులు మనం అలాగే పిడకల్ని వాటర్లో ఉంచేసి అదే అలాగే ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ అలా ఉంచేసినామంటే అది మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలు అందులో చాలా అంటే చాలా మనకి అందులో దొరుకుతాయండి. మొక్కలకు కావాల్సిన పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, ఇంకా దానిలో చాలా మొక్కలకు కావాల్సిన న్యాచురల్గా మనం ఏ పెస్ట్ మనం అంటే బయట కెమికల్స్ వాడుకోకుండా మనం ఆర్గానిక్ మెథడ్లోనే ఈ కౌడంగు ఆవు పిడకలతో మనము ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, మీరు ఫస్ట్ మీరు ముందుగా ఆవు పిడకలు తీసుకొని కొద్దిగా వాటర్ మీకు ఎంత మొక్కలు ఎన్ని ఉన్నాయో ఆ క్వాంటిటీని బట్టి మీరు పిడకలు తీసుకొని అందులో ఉంచేసినారంటే ఒక 3 డేస్ 4 డేస్కి అంత మ్యాక్సిమము 24 అవర్స్ అండి. 24 అవర్స్ తర్వాత మనకి మొక్కలకు కావాల్సిన మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేను దాదాపుగా 2 డేస్ అయింది, 2 డేస్ తర్వాత మనకి ఈ వాటర్ అనేది ఇలా మనకి రెడ్ కలర్లో వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా ఫర్మెంటెడ్ అయింది చూడండి, రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ వాటర్ అనేది మొక్కలకి అన్ని మొక్కలకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వాటర్లో ఈ పిడకలు ఉంచుకొని మార్నింగు సందకాడ మార్నింగు మనం ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా మనం కలిపేసి వెళ్ళామంటే మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలు చాలా అంటే చాలా అందులో ఉంటాయి. ఇప్పుడు మనకైతే ఇది ఫర్మెంట్ అయిపోయేసి లిక్విడ్ అనేది మనకి ఈ కౌడంగ్ లిక్విడ్ ఫర్టిలైజరు మనకి తయారైపోయింది. ఇది ఏ విధంగా ఇప్పుడు మనం ఇవ్వాలంటే మొక్కలకి కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ నేను మనం ఫస్ట్ తీసుకున్నాడు వాటర్ తీసుకున్నాను, ఫుల్ రెడ్ కలర్లోకి తయారైపోయింది. ఇప్పుడు మనము ఇది ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇందులో వాటర్లో మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. తర్వాత ఈ మనకి ఇది కౌడంగ్ ఉంది కదా, ఇది మనకి 3 డేస్ 4 డేస్ నానేసరికి మనకి ఇది కంపోస్ట్గా త్వరగా కావడానికి చాలా అంటే చాలా ఇది మనకి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనము కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మనకి ఇలా విడివిడిగా అయిపోతుంది. నేనైతే ఇప్పుడు మనకి లిక్విడ్ మాత్రం కావాలి. నేను ఇదంతా తర్వాత మీకు తర్వాత వీడియోలో ఇది కంపోస్ట్ ఏ విధంగా కౌడంగ్తో తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది కనిపిస్తుందా, ఈ బకెట్ అండి, చిన్న బకెట్ 5 లీటర్స్ ఇది. ఇట్లా 2 భాగాలు తీసుకున్నాను. మీరు 2 భాగాల వాటర్ తీసుకుంటే ఒక భాగం వచ్చి మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు నేను ఎందుకంటే నాకు ఆ పిడకలు కావాలని చెప్పేసి నేను ఆ పిడకలు నాకు అందులో ఉంచేసి వాటర్ మాత్రమే నేను వడగట్టుకుంటున్నాను.
ఇది 5 లీటర్స్ అని చెప్పాను కదా ఇప్పుడు ఇలా మనం ఇది లీటర్ అదండి 5 లీటర్స్ ఇందులో ఉంచేస్తాను మీకు ఈ మనకి ఇందులో పిడకలు అడ్డం వస్తున్నాయి మనకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ మనం విధంగా ఒక 5 జగ్గులు ఇది 5 జగ్గులు పోసుకుంటే ఒక లీటర్ అండి ఇది లీటర్ పెయింట్ డబ్బా ఇది మనం 5 భాగాలు 10 లీటర్స్ అన్నమాట ఇది ఇది రెండు భాగాలు ఇందులో వాటర్ పోసాను ఇప్పుడు రెండు పోసానండి ఇందులో ఇంకా మనం 3 లీటర్ల లిక్విడ్ అనేది ఇందులో డైల్యూట్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ వాటర్ ఇచ్చాం కదా వాటర్ చూడండి ఏ విధంగా ఉన్నాయో మీకు ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకోండి ఇది మీరు కొద్దిగా వాటర్ ఇంకా డైల్యూట్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి చాలా అంటే చాలా మనం ఆర్గానిక్ మెథడ్లోనే మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నేను మన గార్డెన్లో నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను ఇది చాలా అంటే చాలా మంచిది మీరు కూడా ఇవ్వండి ఇప్పుడు మనము మీకు కావాల్సిన ప్రతి మొక్కకు కూడా ఏ మొక్కకైనా వచ్చండి ఇట్లా వెజిటేబుల్ మొక్క కానీ ఫ్రూట్స్ కానీ అదేవిధంగా ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ప్రతి మొక్కకు కూడా మనము ఇవ్వచ్చండి మనం ఆర్గానిక్ మెథడ్లోనే ప్రతి ఒక్కటి మనం తయారు చేసుకుంటాం కాబట్టి మనం కెమికల్ వాడడం కాబట్టి మొక్కకి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కూడా మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది ఇంకో విషయము మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త పాటించాలన్నమాట ఎందుకంటే కిచెన్ వేస్ట్లో మనకి ఎక్కువ దాంట్లో మన వెజిటేబుల్స్లో చాలా అంటే మొక్క గాజు పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము దాన్ని కొద్దిగా కేర్ తీసుకొని కొద్దిగా ఎక్కువ మనం వాటర్ మిక్స్ చేసుకోవడము లిక్విడ్ ఫర్టిలైజర్లో ఇదైతే మనకి ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనం కొద్దిగా వాటర్ మనం డైల్యూట్ చేసుకుంటే ఇంకా మనం ఎక్కువ మొక్క ఉండేవారు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి ఇది ఓకేనా ఇప్పుడు చూశారు కదా మీరు కూడా ఈ విధంగా మనం కౌడంగు మనకి ఆవుదార చూడండి ఫ్రెండ్స్ ఆవుదార మనకి ఆవు గోమూత్రము తరము ఉపయోగపడుతుంది దాని పిడకలు కూడా మనం ఈ విధంగా ప్రతి మొక్క గార్డెనే కాదండి మనం రైతులు కూడా ఈ విధంగా మనము తయారు చేసుకొని మొక్కలకు ఇచ్చినట్లయితే పంటలకు ఇచ్చినట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మీకు ఈ వీడియోగా నచ్చింది అనుకుంటున్నా మీ మా వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో పడదాం బాయ్ అండి హ్యాపీ